దేవీపట్నం ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మండల ఎంపీపీ మురళి మరియు వైఎస్ ఎంపీపీ మురళీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మండల ఎంపీపీ మురళి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. చాలా మందికి వారు ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసే అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నందుకు కేర్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలిపారు. దేవీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం తమ ఊరికి ఏర్పాటు చేసినందుకు దేవీపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉదయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు ఈసీజీ కూడా తీశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా మందులు పంపిణీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, రంపా చోడవరం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కందుల బాబ్జీ, ఇందుకూరు గ్రామ సర్పంచ్ కోసు లక్ష్మణ్ దొర, ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు మరియు దేవీపట్నం మీడియా సభ్యులు, గోకవరం కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలం ఇందుకూరుపేట హై స్కూల్ వద్ద ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. గోకవరంకి సంబంధించిన కేర్ ఆసుపత్రి వారు అన్ని రకాల వైద్య సేవలతో కేర్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంప్ ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మన గిరిజన ప్రాంతం నుంచి వైద్యం నిమిత్తం రాజమండ్రిలో కాకినాడ వెళ్ళే పరిస్థితులు ఉండేవి. ఈరోజు వీళ్ళు ఇక్కడ చేస్తున్న హాస్పిటాలిటీ మనం అదే కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చేయించుకోవాలంటే సుమారుగా 5,000 నుంచి 1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఉచితంగా ఈరోజు ఇక్కడ మనకి చేయటం జరుగుతుంది. ప్రదీప్ గారి ఆధ్వర్యంలో, కృష్ణప్రభ గారి ఆధ్వర్యంలో దీనిని దేవుపట్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.